నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఇంట్లో పూజ ఎవరు చేయాలి అంటే మగవాళ్ళు చేయాలా ఆడవాళ్ళు చేయాలా భర్త చేయాలా లేకుంటే భార్య చేయాలా ఒక్కొక్కటో ఒక చోట ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది జయ అంటే ప్రాంతాలు బట్టి అంటున్నారా మీరు ప్రాంతాలంటే కమ్యూనిటీని బట్టి అనాలి ఎస్ కమ్యూనిటీని బట్టి ఇప్పుడు సాల గ్రామార్చన ఉన్న కుటుంబాల్లో మగవాళ్ళే సాల గ్రామార్చన చెయ్యాలి అని ఉంటుంది అభిషేకం శివాభిషేకం శివ పంచాయతన ఉంటే మగవాళ్లే శివాభిషేకం చేయాలి ఈ రెండు ఆడవాళ్ళు చెయ్యరు సాధారణంగా అంటే ఎందుకు చేయకూడదు అని మీరు అడిగితే నేను చెప్పలేను అసలు అంతే చెయ్యరు పంచ సాలగ్రామ పూజ అర్చన మగవాళ్లే శివ పంచాయతీ అభిషేకము శివాభిషేకము రుద్రము నమ్మకం చమకాలు అన్ని మగవాళ్లే ఆడవాళ్ళు పూజకి పరిచర్య చేయటమే పూర్వపు విధానం ఇప్పుడు మన నేను ఎప్పుడు చెప్పని కొన్ని వాక్యాలు చెప్తాను దీన్ని అంటే కమ్యూనిటీ పరంగా తీసుకుని సీరియస్ అవ్వద్దు మన తాతల నాడు ఇదివరకు ఇలా ఉండేది అని అన్ని కమ్యూనిటీస్లోనూ విపరీతంగా పూజలు ఇప్పట్లాగా ఉండేవి కాదు ఇదివరకు ఒక కమ్యూనిటీ వాళ్ళు పూర్తిగా పూజా విధానంలో ఉండేది కమ్యూనిటీ రెండోది ఫస్ట్ కమ్యూనిటీ వాళ్ళు రెండో కమ్యూనిటీ వాళ్ళ ఇళ్లలో పూజ చేసేది ఉండేది మూడో కమ్యూనిటీ కూడా వాళ్ళంతటా వాళ్ళు కొద్దిగా అనుకుంటారు వీళ్ళకి కూడా ఈ ఫస్ట్ కమ్యూనిటీయే రావాలి ఓకే నాలుగో కమ్యూనిటీ వాళ్ళకి అసలు నిత్యార్చన ఉండేదే కాదు వీళ్ళు సూర్యారాధన చేసేవాళ్ళు తెల్లవారులు వేస్తే సూర్యనారాయణ మూర్తికి దండం పెట్టుకోవటం ఇంట్లో ఏదైనా ఒక ప్రత్యేక సందర్భంలో వివాహాది శుభకార్యాలప్పుడు లేదా ఏదైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు అయ్యగారిని పిలిచి పూజ చేయించుకోవటమే ఉండేది రోజువారిడి పూజ లేని ఇళ్ళు మీ తాతల నాడు ఎవరిని వాళ్ళు అడిగి తెలుసుకోండి ఇదే ఉండేది ఇప్పుడు వాడ చేయాలా మొగ చేయాలంటే ఏ ఏ ఈ నలుగులో ఏదని చెప్తారు ఏ పద్ధతి మనం చెప్పుకోలేకపోతాం ఇప్పుడు మనం ఏం చేసాం సార్వజనీనంగా ఒకటే పంద ప్రతి వాళ్ళు దీపం పెట్టుకుంటున్నారు మా ఇంట్లో పెట్టండి నేనే పెడతానండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది కాదండి నేను మనకి ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా అయ్యి బోలెడన్ని విషయాలు తెలుసుకుని ఇది మంచిదని దీనివల్ల ఒక పాజిటివిటీ ఉంటుందని ఒక విషయం కాబట్టి మన ఇంట్లో మన ఇళ్లలో ఉన్నా లేకపోయినా మన తాత మా అమ్మ చేసినా చేయకపోయినా మనం కొన్నిటిని ఆ తర్వాత పూజా పునస్కారం ఉండే ఇళ్ల వాళ్ళు కూడా హిందీ దేవుళ్ళ పూజలు హిందీ ప్రాంతాల్లో జరిగేవి అక్కడ ఇక్కడ జరిగేవి రకరకాల పూజల్ని వేరే ప్రాంతం నుంచి వచ్చేదే వచ్చిన దేవతా పూజా విధానాలని కూడా మనం అలవరుచుకున్నాం ఇదంతా సార్వజనీన వ్యవహారం అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒకళ్ళని అనడము ఇంకొకళ్ళకి చెప్పటము ఏం లేదు ఇప్పుడు మగవాళ్లే చేయాలా ఆడవాళ్లే చేయాలంటే మీ ఇంట్లో మగవాళ్ళు వాళ్ళెవరో నేను మా లావి చెప్తుంటుంది క్లినిక్ వచ్చి ఆయన ఈయన వంట చేసి వస్తారా అని అడిగారు ఆవిడ సార్ గురించి డాక్టర్ గారి గురించి ఈ ఆయన వంట చేయటం ఏంటండి బలేవారు అని మా లావి అనగానే అదేంటి బ్రాహ్మణిళ్ళల్లో మగాళ్ళే వంట చేస్తారు ఈయన మగ వంట చేసి వస్తుంటాడు ఆయన వంట చేసి క్లినిక్ వస్తాడని ఆవిడెవరో చెప్తున్నారు బ్రాహ్మణిళ్ళల్లో మగవాళ్లే వంట చేస్తారని ఒకళ్ళ అంట ఏమో నాకు తెలియదు మా తాతగారు వంట చేయటం కానీ నేను ఎప్పుడు చూడలేదు నాకు తెలియ తెలీదు ఆవిడ ఎక్కడ విన్నారో ఏం చూసి ఇప్పుడు అది ఇప్పుడు లేదు కదా బహుశా మడులు ఆచారాలు అట్లా ఉన్నప్పుడు ఏమో ఎవరు లేకపోతే సహాయం చేసేవారు ఏమో వాళ్లే చేసుకునేవాళ్ళేమో పో నేను ఇప్పుడు ఒక డాక్టర్ రోజు బిజీగా ఉండే ఆయన ఇంట్లో వంట చేసి వస్తాడంటే ఏం చెప్తాను చెప్పి ఈ రోజులకు సాధ్యమారావు గారు అది బ్రాహ్మణిలలో మగవాళ్లే వంట చేస్తారు అనే సిద్ధాంతం ఎంత పొరపాటు ఎంత ప పిచ్చే ఆలోచన అది ఒక మీనింగ్లెస్ ఆలోచన కదా అది ఎవరిళ్ళైతే ఏంటండి వంట చేయటానికి నిజంగా ఆడ మనిషికి కుదరపోతే అది ఎవరైనా చేయాలి ఎవరైనా చేస్తారు అదో పెద్ద తప్పు కాదు ఇది కాదు ఈ సిద్ధాంతాలు లేవు కదా దానికి లేనట్టే ఇది దేనికి లేవు మా ఇంట్లో పూజ వారి పూజ వారిదే నా పూజ నాదే అభిషేకాలు అవి నేను చేయను ఆయనే చేసుకుంటారు దానికి కావాల్సిన వస్తువులు అందిస్తాను అంతే నా పూజ నేను చేసుకుంటా లక్ష్మీ పూజ చేస్తాం నిత్య గౌరీ పూజ చేసుకుంటారు ఆడవాళ్ళు లక్ష్మీ పూజ చేసుకుంటాం ఈ పూజ అంటే దేవతార్చన ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ దేవతార్చనని తొలిగా సేవించవలసిన వాళ్ళు మగవాళ్ళే సాధారణ దేవతార్చనలే ఉంటాయి అయితే సాల గ్రామార్చన ఉండాలి లేదా పంచాయతనం శివ పంచాయతనం కానీ విష్ణు పంచాయతనం కానీ ఉంటాయి ఇవి రెండూ కాకుండా దేవి పంచాయతనం ఉండే ఇళ్ళు కూడా కొన్ని మనకు కనపడతాయి తక్కువ ఉంటారు కానీ ఉంటాయి ఇప్పుడు ఆడవాళ్లే విపరీతంగా పూజలు చేయటం మనం చూస్తాం ఆడవాళ్లే చేయటం అది ఇది 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 మొదటి కాలంలో తోలే ముందు రోజుల్లో మగవాళ్లే చేసేవాళ్ళు వాళ్ళ సంధ్యావందనం చేసుకుని ఒకవేళ ఉంటే వాళ్ళ విధానంలో సంధ్య వార్చుకోవటం సంధ్యావందనం చేశాక ఇంట్లో ఉన్న దేవతార్చన విధిగా వాళ్ళు అర్చించాక ఆడవాళ్ళు తమ పూజ చేసుకునేవాళ్ళు ఆడవాళ్ళకి వ్రతాలు నోములు నియమాలు ఉండేవి మగవారికి నిత్య పూజ విధానం నిత్య పూజ ఉండేది వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న విధానం ఇళ్లలో ఉన్నది మీరు పాత కథలు యాభై ఏళ్ల నాటి కథలు తీసుకుంటే ఒక ఫలితం గురించి మాట్లాడుకుంటే ఎట్లా రమ్మగారు దేని ఫలితం అంటే ఎవరు చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అనే విషయం కనుక చర్చకు వస్తే కనుక మీ ఇంట్లో వంట చేశారు మీ అందరికీ బలం వస్తుందా తిన్నవాళ్ళకే వస్తుందా జయ అందరికీ వస్తుందా ఎలా వస్తుంది మీ ఇంట్లో వంట చేసి పెట్టి మీ ఆయన బయట తింటే చెప్పు బయట తింటే ఎలా సాధ్యం అది పాయింట్ చూసావా ఎవరు వంట చేసినా భోజన భోజనం ఎవడి చేస్తే వాడికి ఫలితం వస్తుంది అంతే వంటతోటి రాదు అది ఇంట్లో పూజా విధానం పెద్ద పెద్ద పంచాయతీని ఉంటే కాదు పూజ ఎవరు చేస్తే వాడికి ఫలితం అమ్మా మీ ఆయన తినకపోతేనో నువ్వు ఉపవాసం చేస్తేనో నీకు బలం రాదు కదా ఆయన దినాలి నువ్వు దినాలి పిల్ల తినాలి అమ్మాది బలం అంతేనా పూజ కూడా అంతే అంతేనా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పూజ చేస్తే నీకు పూజకు ఫలితం నువ్వు ఏం ఉద్దేశించి చేసావు కుటుంబాన్ని ఉద్దేశించి చేసాం ప్రపంచాన్ని ఉద్దేశించి చేసాం తాపీగా ఫలితం లభిస్తుంది పూజించిన విధానము వీళ్ళకే కదా వచ్చేది జయ ఓకే అది సహజంగా ఇప్పుడు మన పూజలో ఏం చదువుకుంటామో చెప్పుకుంటారు అనుకో గోత్రము నామము ప్రవర్ చెప్పుకుంటారు చెప్తారు చెప్తే మన ఏమిటి ఇంట్లో ధనధాన సమృద్ధి అర్థం పుత్రపుత్రాభివృద్ధి అర్థం ఆరోగ్యాభివృద్ధి అర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం ఇవన్నీ చెప్పుకుంటాం ఈ సిద్ధులన్నీ నీతో పాటు నీ ఇంటిపాదికి లభిస్తుంది ఇంటిల పాతికి లభిస్తుంది ఆడవాళ్ళు బాగా పూజ చేసుకుని మగవాళ్ళు తాగి తందనాలు ఆడి దేవుడికి దండం కూడా పెట్టకపోతే అయినా సరే వాడికి ఏదో మేలు వనకూడుతుందని ఏమనుకోదు వాళ్ళకి జరగాల్సినటువంటి వాళ్ళకి జరుగుతుంది అయితే ఈ ఆడవాళ్ళ పూజా ఫలితం బాగుంటే కనుక ఆవిడికి తనం ఉంటుంది ఇప్పుడు వ్రతాలు నోములు ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా ఇదే మాట్లాడుకుంటాం కదా ఐదో ఐదో తనము పిల్లలకి బాగుండటం సంసారం వృద్ధి కావటం తామర తంపరగా కుటుంబం పెరగటం కుటుంబ సౌఖ్యం పెరగటం ఇవి ఉంటాయి ఇప్పుడు పూజ ఎవరు చేసినా ఫలితం ఏదైనా సజావుగా చేసిన ఫలితం సజావుగానే లభిస్తుంది అదే ఎట్లా అంటే చూడు నువ్వు పోయి బియ్యం మీద పోయి మీద బియ్యం పెట్టావు అన్నం వచ్చింది లాగా పూజ చేసాం ఫలితం వచ్చింది ఇలాగా చెప్పలేం అవి కంటికి కనపడేవి కాదు కదా జయ బియ్యం గడికి ఎసరు పెట్టావు అన్నం ఉడికి సిద్ధంగా వస్తుంది ఒక గంట పూజ చేశాను ఏది నాకు చూపి అంటే ఎక్కడ చూపిస్తాము చూపించడం కొత్తగా ఫలితాన్ని చూపించలేము పాజిటివ్ ఎనర్జీ ఇద్దరు చేశారు ఆయన పూజ ఆయన చేసుకున్నాడు ఇప్పుడు మనకి పంచాయతనాలు లేవు ఏమీ వ్యవహారాలు లేవు మనకి మనం ఆ కమ్యూనిటీ కాదు ఒకవేళ ఆ కమ్యూనిటీలో ఉన్న మనకు అది చేత కాదు మీకు దేవుడు భగవంతుడు నమ్మకము ఉంటే ఇద్దరు చేరుకో దీపం పెట్టండి ఆయన దీపం పెట్టి వెళ్తాడు ఆ దీపంలో నువ్వు నూనె పోసి మళ్ళీ నాలుగు పువ్వులు పెట్టి ఏదైనా ఇంకో స్తోత్రం చదువుకో దీపం పెట్టిన ఫలితం పువ్వులు పెట్టిన ఫలితం ప్రసాదం నివేదన చేసిన ఫలితం ఆయన ఏదో పెద్దగా విస్తారంగా పూజ చేసుకుంటాడు అవి ఇవి చదువుతాను నేను పూజ చేస్తాను అంటాడు ఆయనే పూజ చేయించు నువ్వు ఏదైనా ప్రసాదం తెచ్చేసి పెట్టు ఓ రెండు పళ్ళు పట్టుకురా పస్త పానకం వడప పూజ చేసి పెట్టు ఆ పూజ చేసిన ఫలితం ఆయనకి నైవేద్యం చేసిన ఫలితానికి తయారు చేసిన ఫలితం నీకు అతను చేసిన ఫలితం కుటుంబానికే కదమ్మా వస్తుంది ఎప్పుడూను ఆడవాళ్ళు చేసినా అంతే కదా ఫలితం దేనివల్ల అనేది ఆలోచించకండి ఎవరు చెయ్యాలి అనేది ఆలోచించకండి చెయ్యాలి అనేది మాత్రమే ఆలోచించండి శ్రద్ధ పెట్టుకోవటం చేయటం ఎవరో ఒకళ్ళు ఒకవాళ్లే చేయాలట నువ్వు చేయట్లేదు అందుకే మన ఇంటికి రావట్లేదు అనకండి నొట్టుగా దండం పెట్టు నాయన పూజ చేయొద్దు కనీసం నేను దీపం పెడతాను నువ్వు దండం పెట్టు అని దండం పెట్టించండి ఒకవేళ ఇది మళ్ళీ వయసు వర అటు అనుకోండి ఆ పూజ అయితే నేనే గగోరిస్తాను నువ్వు దండమైనా పెట్టమ్మా అని భార్యమణిని బతిని ఆడుకుని దండం పెట్టించండి ఒక దేవతార్చన ఒక ప్లేసు ఒక దేవుడి కోసం ఒక గూడు ఓ శుభ్రంగా ఉంచటం దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవటం ఓ బొట్టు పసుపు పెట్టడం ఓ దేవుడు ప్రతిమ ఒక ఫోటోను ఏదైనా ఒకటి పెట్టుకోవటం నువ్వు వందల ప్రతిమలు చేర్చినా ప్రయోజనం లేదు దండం పెట్టాలి మొదట శ్రద్ధ పెట్టాలి అది ఆడపెట్టినా మగప కుటుంబానికి మంచిది నువ్వు దండం పెడతావు నువ్వు రోజు దీపావరాధనలు చేస్తావు లేదు చెయ్యవు శుభ్రంగా ఓ క్యాలెండర్ రాముల వారిది అక్కడ పెడతావు టీటీడీ వాళ్ళ క్యాలెండర్లు వంద రూపాయలకి తిరుమల వెళ్తే కొనుక్కోవచ్చు వందకో రెండు వందలకో అది తెచ్చుకుంటే నెల నెల మార్చుకుంటే వెంకటేశ్వర స్వామి లక్షణమైన దర్శనాలు ఇస్తాడు అందమైన ఫోటోల్లో అగరవత్తులు చూపించు రోజు దీపం పెట్టం మీ ఇంటా వంట లేదు నీకు అంత ఓపిక లేదు శ్రద్ధ లేదు చేత కాదు ఈ గోలంతా ఎందుకు శుభ్రంగా అంబికా దర్బార్ బత్తి తెచ్చిపెట్టుకో రోజు దండం పెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక అగరబత్తి చూపించి దండం పెట్టు సాయంకాలం ఇంటికి వచ్చావు కాళ్ళు చేతులు మొహం కడుక్కో పొద్దునుంచి వేసుకున్న బట్టలు మార్చుకో మళ్ళీ ఓ దండం పెట్టు ఇంట్లో లైట్ వేసుకుని ఒక అగరబత్తి చూపించు పూజ అమ్మ ఫలితం ఇస్తుంది అది నువ్వు గంటన్నర చేసినా ఎలాంటిది వస్తుందో పది ఐదు నిమిషాలు చేసిన క్రియ ఉంది చూసావని శ్రద్ధ అది ఫలితాన్ని ఇస్తుంది ఒక లక్ష సార్లు ఈ మాట చెప్పుంటాను నేను అవునరామ్ గారు శ్రద్ధ అది అవసరం అది నువ్వు గంట చెయ్యి రెండు నిమిషాలు చెయ్యి ఈ రెండిట్లో నీకు కావాల్సింది సమయం కాదు శ్రద్ధ మనస్సు నీ మతి భగవంతుడి మీద నువ్వు ఎంత నిలిపావు ఎంత నమ్మేవు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది వారు చేసినా పర్వాలేదు ఎవరో ఒకళ్ళు అసలు చేయండి అమ్మా ముందు అది నమస్తే నమ్మగారు నమస్తే